अगर मना अंट वैन षाप्स वैसी मटल के अर्थ वेर एनकना है वाली स्टी संपूर्ण संपूर्ण मद्यपान निषेधमेंटे एमकटा मन की चुड़ चलने भाषल निषेधम निषेधम उदी कदा वाल प्रत्येकि क्रोत ब्रांड तैयार अम्मे सर उदाहरण की मोना ना सिमद आपेशर वीलो ना सिपेस्ते ना आर्थिक मूला को भयपड़पता नैन अंत पंता నేను ఆంధ్రప్రదేశ్ లో ఉచితంగా సినిమా చూపిస్తాను అలా భయపడం వైసీపీకి ఏం చెప్పాలి నా ఆర్థిక మూలాలు కొడితే భయపడతావా అంటే ఏంటి కారణం ఏంటి అంటండ కారణం ఏంటి అంటండ కాదు అంటే నేను ఒక సినిమా గురించి చెప్పట్ల పాయింట్ గా చెప్తున్నా అంటే ఒక క్రమంగా చెప్తాను అంటే ట్రాన్స్పరెన్సీ లేదండి సినిమా టికెట్లకి ట్రాన్స్పరెన్సీ లేదు సంతోషం ట్రాన్స్పరెన్సీ ఉండాలని కోరుకునే వాళ్ళు నేను మీకు ఉందా ట్రాన్స్పరెన్సీ మరి బట్ ట్రాన్స్పరెన్సీ ఉంటే మరి మీరు ఎందుకు కోట్ల చుట్టు తిరుగుతున్నారు దాని సమాధానం మా బాల ఆ మాట అన్నాం అనుకోండి మళ్ళీ బూతులు తిట్టేస్తారు మనం భయపడిపోవాలి ఇట్లా గజగజలు ఆడిపోవాలి సరే సరే బా సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీని ఒప్పుకుంటా సరే థియేటర్లో డబ్బులు ట్యాక్సీలు కట్టట్లేదు సంతోషం విను ఆగు ఆగు అలా ఒక నిమిషం సైలెన్స్ 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 సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ లేదు కరెక్ట్ మరి మీరు అమ్మే మందుకు ట్రాన్స్పరెన్సీ ఉందా బాబు మీరు మందు అమ్ముకు ట్రాన్స్పరెన్సీ ఉందా అంత క్యాషే కదా లారీల్లో క్యాష్లు ఇచ్చి మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ వాళ్ళు చెప్పడం వరకు నిజమేనా అంటే ఏదో ప్రభుత్వ ఎస్కార్ట్తో ముందుకు తీసుకెళ్తారంట నాకు తెలియదు అది డబ్బులంతా ఒక లారీలలో బండ్లు తీసుకోబోతారంట 40,000 కోట్ల సంపాదన అంట ఒక సంవత్సరం అంటే చూడండి ఎంత డబ్బు మన ఆరోగ్యాలు పాడు చేయించి మద్యపాన నిషేధం అని చెప్పి టాక్స్ కట్టకుండా ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో మళ్ళీ మన ఓట్లే కొనుక్కొని మన ఆరోగ్యాలు పాడు చేస్తే మళ్ళీ వాళ్ళకి అయ్యా బాబు మనమే మోకరిల్లినంత కాలం ఆంధ్రప్రదేశ్ బాగుపడదు ఇది రావాలి అంటే ప్రతి ఒక్కరు చెప్పాలి వైసీపీ చేస్తున్న దుర్మార్గాలు దౌర్జన్యాలు మనల్ని ఎలా మోసం చేస్తుంది ఎలా వంచిస్తున్నారు సరే 700 రూపాయలు ఎంత 700 రూపాయల సరే సంతోషం 700 రూపాయలతో మందుకొని 5 రూపాయలతో సినిమాకి వెళ్ళండి సంతోషం అది అంటే వాళ్ళంట డిస్కరేజ్ చేయడం అంటే ఎక్కువ డబ్బులు పెడితే డిస్కరేజ్ చేయడం అంటే అది వాళ్ళు చెప్పే కథ ఇలా ప్రతి చోట ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పండి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం ఒక శిలాఫలకం కూడా ఓపెన్ చేయలేదే వాళ్ళు ఒక్క శిలాఫలకం అట్లీస్ట్ ఇదివరకు ప్రభుత్వాలకి మీద ఆర్కే లక్ష్మణ్ గారి జోక్స్ ఇవన్నీ ఏంటంటే శిలాఫలకాలు ఉంటే అక్కడ ఏం ఉండవు వెనకాలని కనీసం అది కూడా చేయట్లేదు వైసీపీ అధిదారులు అంటే ఒక శిలాఫలకం చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఉంది ఇందాక మన నాయకులు ఎవరో మాట్లాడ పెద్దలు ఎవరో మాట్లాడుతూ ఉంటే 500 మంది అండి అడ్వైజర్స్ ఆంధ్రప్రదేశ్కి 500 కదా ఆంధ్రప్రదేశ్కి కొన్ని వందలాది మంది అడ్వైజర్లు ప్రభుత్వం ఎలా పనిచేయాలని 500 మంది అడ్వైజర్లు పెట్టుకొని స్టీల్ ప్లాంట్ని మీకు ఎలా ఆపాలి అడ్వైజర్లు లేరు డబ్బులు ఎందుకు వేసేస్తున్నారు మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఆ స్థాయి పదవులు ఎందుకు ఇస్తూ ఉన్నారు మీరు
అలాగే రాయలసీమలో వరదలు చక్కని వీని ఎరగని వరదలు ఏడుకొండల స్వామి కూడా భరించలేకపోతున్నాడు రావుద్రా బాబు అని చెప్పి నేను మొత్తం గండి కొట్టేశాను వాళ్ళు చేసే పాపాలు అలా ఉన్నాయి ఎప్పుడు కని ఇప్పుడు దాకా దశాబ్దాలుగా ఎవరైనా తిరుమల కూడా వద్దంటుంది వైసీపీని మీరు రావద్దు పైకి రావద్దు సంతోషం రావద్దు వరదలు వచ్చినాయి రాయలసీమకు వరదలు వచ్చినాయి కడప దారుణంగా అయిపోయింది ఒక చిన్న ఏరియాకి వెళ్ళి నమస్కారం పెట్టి నవ్వితే సరిపోద్దా నిలబడద్దా ఏదైనా ప్రజల దగ్గరికి వెళ్తే డబ్బులు అడుగుతారు అన్న డబ్బులు అంటే డబ్బులు లేవు ఇక్కడ అప్పులు ఉన్నాయి అంటే చాలామంది అడుగుతున్నారు వైసీపీ ప్రభుత్వానికి మీరు చెప్పండి ఒక నిజాయితీపరుడ నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటే దేశం అంతా కొన్ని వేల కోట్లు ఇచ్చింది డబ్బు కరోనా గురించి చేయమ నాతో సహా వైసీపీ ప్రభుత్వానికి ఎవడన్నా డబ్బులు ఇవ్వాలంటే ఆలోచిస్తాడు చేస్తే ఏం చేస్తారు వీళ్ళు వాడతారు ప్రజలకు వెళ్తుందా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ అవినీతి మనం నమ్మనిచ్చేలా చేయట్లా